2024 ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? మళ్ళీ రాబోయే రోజుల్లో అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుందని రైతులు అసహనంగా చూస్తున్నారు. అయితే నాలుగేళ్ల పరిపాలనలో కూడా ఏదో పోలవరం చేస్తారు అని రైతులు ఒక దృఢ నిశ్చయంతో అతనికి పట్టం కట్టారు ప్రజలు. అయితే అది కాస్త నమ్మకం అని ఉంది చేశారు, దాన్ని పట్టించుకోలేదు. లేదో నా స్కీములు వేస్తున్నారు, ఈ స్కీములు వేస్తున్నారు అంటున్నారు తప్ప స్టాండర్డ్గా అంటూ చేసింది ఏమీ కనపడలేదు. ఏదో అప్పుడు ఏదో భరోసా ఇవ్వడం, జనాలకి ఏమో ఆ స్కీమ్ వేయడం, ఏదో రోడ్డు డ్రైవర్స్ చేశాడు ఏం తప్ప నిజాయితీగా దాన్ని ఒక భవిష్యత్తుకు ఉపయోగపడే పని ఇది కూడా చేయలేదు. ఏ ఇళ్ల స్థలాలు అన్నారు, ఆ ఇళ్ల స్థలాలు కొనడాల్లోనే బోగస్ అయిపోయింది. ఏం ఇల్లు కట్టించిస్తాం అన్నారు, సామాన్యుడు ఏం చేయడు, 2 లక్షలు ఉంటే పెట్టుబడి పెట్టి అలా ఉండిపోయాడు. గవర్నమెంట్ ఏదో ఇస్తుంది దిగేడు పునాదంతో అయిపోయాడు. అది కూడా జనాల్లో ఇది అవ్వలేదు. ఏ రైతులకు వచ్చి పురుగు మందులు గొట్ట బావులకి గొట్టాలు స్ప్రింక్లర్లు వాళ్ళని సబ్సిడీ మీద ఇచ్చింది గత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో కనీసం ఏది కూడా ఇవ్వలేని పరిస్థితి అనమాట. ఏ రైతు భరోసా అది ఎందుకు పెట్టారో తెలియదు. వాళ్ళు ఏమి డైరెక్షన్ ఇవ్వరు. అక్కడ ఒక బస్తా గిన్నెలో ధాన్యం గిన్నెలు విత్తనాలు అమ్మరు, పురుగు మందులు అమ్మరు, పేరు ఇక్కడ ఆర్బీకే. అది ఏ విధమైన ఉపయోగం దానివల్ల కనపడలేదు. అది కూడా పెద్ద అసాధారణంగా కనపడలేదండి. అక్కడ ఆయన ఏదో పెట్టేయడం స్కీమ్ పెట్టినేమో ఇంప్లిమెంటేషన్ కనపడలేదు. అభివృద్ధి పరంగా చూసుకుంటే గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అభివృద్ధి అనేది ఏముందండి, భరోసాలో స్కీములు తప్ప శాశ్వతమైన డెవలప్మెంట్ ఏమీ లేదు. ఇదేముందండి, మామూలుగా ఏదో ఎస్సీలకు ఎంత వేయాలి, బీసీలకు ఎంత వేయాలి, ఆటో వాళ్ళకి వేసాం వీళ్ళకి వేసాం ఉంటుంది తప్ప రైతుకు అనేది మాత్రం శాశ్వత పథకం ఏది లేదు. ఆ పోలవరం వస్తే ఎన్నో వేల ఎకరాల సాగులోకి వచ్చింది ప్రజలు సుఖంగా. గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం కలిగించినంత ఎక్కువ ఏ ప్రభుత్వం? రబీ దీంట్లో అయితే మాకు చాలా నష్టపోయింది. ధాన్యాలు కొనకుండా బస్తాకు 5 కేజీలు లెస్, 100 రూపాయలు మిల్లర్కి కట్టాలి. ఆ ప్రదేశంలో వ్యవసాయం చేశాము, పండి లాసిపోయింది. వ్యవసాయం పండి లాసిపోయామన్నమాట. 5 కేజీలు తరుగు తీసుకున్నారు బస్తాకి, 100 రూపాయలు కట్టడం మిల్లు మిల్లికాడ. అది ఏం జరుగుతుంది, ఎవరికి ఎక్కుతున్నారనేది నాకు అర్థం కాదు. అది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటే వన్ సైడ్గా టీడీపీ కూడా అయితే చంద్రబాబు అయితే బాగుంటుంది. వాళ్ళ పార్టీ కూడా జగన్ అయితేనే బాగుంది. మాకు అవకాశం మా ఆయన ఆంధ్రప్రదేశ్కి బాగుపడాలంటే ఎవరు సీఎం అవ్వాలంటే ఎవండి, సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ రంగంలో వ్యవసాయదారులకు అయితే చంద్రబాబు అయితే బాగుంటుందని ఆశాజనకంగా చూస్తున్నారండి.